మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం చదువుకుందామండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ చెప్తున్నాను కనుక కోఆర్డినేటర్స్, ప్రిన్సిపాల్స్, అడిషనల్స్, డిప్యూటీ డైరెక్టర్స్ అందరూ పిల్లలు అందరూ జాగ్రత్తగా వినాలి. బైబిల్ మనం ఏం చేసినా బైబిల్ ప్రకారంగానే ఉండాలి. బైబిల్ మించి కానీ, బైబిల్ చెప్పనిది కానీ, బైబిల్లో లేనిది ఏ ఒక్కరు కూడా చేయకూడదు. 22 మత్తయి సువార్త 21వ వచనంలో పన్నుమని అడుగుతారు వాళ్ళు. కైసరువి కైసరుకి ఇవ్వండి, సీజర్ చక్రవర్తికి. ఎందుకంటే రాజులు చెరువులు తవ్విస్తారు, చెట్లు నాటిస్తారు, కాలువలు తవ్విస్తారు, లైట్లు వేయిస్తారు, శుభ్రపరుస్తుంటారు. కనుక కైసరువి కైసరుకి, సీజర్ చక్రవర్తికి, రోమా పాలకుడు సీజర్ చక్రవర్తికి, సీజర్ చక్రవర్తికి ఇచ్చేయండి, వాళ్ళ పన్నాళ్ళకి ఇచ్చేయండి అని దేవుడు ఇన్వాల్వ్ అయ్యి యేసుక్రీస్తు ద్వారా చెప్పిస్తున్నాడు. దేవునివి దేవునికి చెల్లించడని వారితో చెప్పాను. దేవునివి దేవునికే చెల్లించండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే దేవునివి దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలనుకునే వాళ్ళు దేవునికి ఇస్తున్నప్పుడు అవి దేవుని దగ్గరికి వెళుతున్నాయా, ఏదైనా అడ్డ మార్గాన్న ప్రక్కకు వెళుతున్నాయా? అది నా పిల్లలైన వాళ్ళందరూ దయచేసి ఇది ఆలోచించాలి. సుమారు 2-3 సంవత్సరాలుగా ప్రిన్సిపాల్స్ వాళ్ళకి భోజనానికి కూడా లేని పరిస్థితి ఉంది అని నేనెంతో వాపోతూ, ఒక ఏడాదికి 40 లక్షలు డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్, వైస్ ప్రిన్సిపాల్స్ వీళ్ళందరికీ 6 నెలలకి 20 లక్షలు, సంవత్సరానికి 40 లక్షలు. నా కష్టార్జితం, దేవుడు నాకు ఇచ్చిన కష్టార్జితాన్ని పిల్లలకు పంచుతున్నాను. గత 2 ఏళ్లుగా నా పిల్లలు అందుకుంటున్నారు, సంతోషపడుతున్నాను. అయినా ప్రతి నెల ఇవ్వలేకపోతున్నాను అనే బాధ నాలో ఉంది. 12 నెలల్లో సంవత్సరంలో ఏదో 2 నెలలు ఇవ్వటం వాళ్ళకి ఎంతవరకు సరిపోతుంది అది చెప్పు. నేను ఒక్కడినే, నా కష్టార్జితం 2 సార్లు ఇవ్వడానికి 40 లక్షల రూపాయలు, నా కోరికలన్నీ చంపేసుకొని, నా అవసరాలన్నీ వదులుకొని నేనేమీ చేయకుండా నా పిల్లలకు పంపుతున్నాను. ఇది నా పిల్లలందరికీ తెలిసిన పచ్చినసం. ఈ మధ్య కొన్ని సంగతులు నేను వింటున్నాను, చాలా బాధపడుతున్నాను. దేవునికి రావలసినవి అడ్డదారిన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు కొందరు అని నాకు తెలియవచ్చింది. ఎవరైనా దేవునికి ఇవ్వాలి అని వస్తే అది దేవునికి రాకుండా వాళ్ళ సొంత పేర్ల మీద వాటిని భద్రపరుచుకుంటున్నారు అనేది నాకు తెలియవచ్చింది. వాస్తవం కూడా ఉన్నాయి. ఎవరైనా బైబిల్ ఓపెన్ సిటీకి అని చెప్పారు అనుకోండి, పంపించేవాళ్ళు గమనించవలసిన మొదటి విషయం ఏంటంటే, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి పంపేవాళ్ళు బైబిల్ ఓపెన్ సిటీకి మాత్రమే పంపండి. ఏ ఒక్కరి చేతికి ఇవ్వకూడదు. వాళ్ళ కొరకు చర్చి కట్టాలన్నా, వాళ్ళ కొరకు స్థలం కొనాలన్నా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని సంప్రదించండి. డైరెక్ట్గా మీరు ఆ వ్యక్తుల పేర్ల మీద వాటిని రిజిస్టర్ చేయకూడదు, ఇవ్వకూడదు. కొన్ని ఇలాంటివి జరుగుతున్నాయి, చాలా బాధపడుతున్నానండి. ప్రిన్సిపాల్స్కి కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి పట్టడి అన్నం పెడదాం ప్రతి నెల అని ఇన్ని ఆలోచనలు పడుతున్నా నేను, వాళ్ళు చూస్తున్నా వింటున్నా నా పిల్లల్లో కొందరు, వాళ్ళు మరలా వాళ్ళ కోసం ప్రజలిచ్చే వాటిని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అనేది తెలిసినప్పటి నుంచి చాలా మనోవేదనకు గురవుతున్నాను. నేను ఇచ్చేవాళ్ళు బైబిల్ ఓపెనిస్టిక్ అని చెప్పి వాళ్ళ కళ్ళ ముందున్న వ్యక్తులతో మాట్లాడి వాళ్ళ చేతులకు అప్పగిస్తున్నారు. అవి బైబిల్ ఓపెనిస్టిక్కి చెందటం లేదు, రావటం లేదు. ఎందుకంటే వాళ్ళ సొంత పేర్ల మీద వాటిని కాయపరుచుకుంటున్నారు, వాళ్ళు స్థిరపరుచుకుంటున్నారు. ఎవరు నాకు చెప్పటం లేదు, నా వరకు రానివ్వటం లేదు. వీళ్ళందరూ కలిసి 100,000 రూపాయలండి, 100,000 రూపాయలు. ఇలాంటివి చేస్తున్నారా నా పిల్లలు అంటే, కొందరు చేస్తున్నట్టుగా అధికారికంగా నాకు వార్తలు వచ్చాయి, అనధికారికంగా కూడా వార్తలు వచ్చాయి. దేవుని పిల్లలారా, అది మీకు తగదు. అలా అనుకుంటే ఒక ఏడాదిలో 40 లక్షలు నేను పోగేసుకోలేనా మీకు ఇవ్వకుండా? 40 లక్షలండి, 40 వేలు 40 లక్షలు మీకే పంచుతున్నాను. ఏమైనా కొనుక్కోలేనా, దాచుకోలేనా, పొలం పుట్ర చేసుకోలేనా, నా పిల్లల కొరకు ఏది భద్రపరచుకోలేనా? అందుగురించి ఈ రిఫరెన్స్ను చదువుతున్నాను. ఏమని 22 మత్తయి సువార్తలో 21వ వచనంలో, అందుకైన కైసరువి కైసరుకి, సీజర్ చక్రవర్తి సీజర్ చక్రవర్తికి ఇవ్వండి, దేవునివి దేవునికే ఇవ్వండి.
ప్రారంభ సంఘం అయిన యెరూషలేముకు అవసరం వస్తే మాసిదోనియా సంఘం నుంచి వచ్చింది సహాయం. ఒక సంఘం పెద్ద సంఘానికి పంపుతున్నారు వాళ్ళు. అక్కడ అవసరాలు ఉన్నాయి కనుక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక క్షమించండి 8వ అధ్యాయము మొదటి రెండు వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు చాలా కష్టాలు పడినా అత్యధికంగా వారు సంతోషించారు. వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఇవి మాసిదోనియా సంఘం ఎంత పేదతో మాట్లాడుతున్నాడు. అక్కడ 16వ అధ్యాయం మొదటి కొరింది ఆ సొమ్ము కూడబెట్టిన సొమ్ముని కొరింథీయులు కొరింథియన్స్ వీళ్ళంతా కూడా మాసిదోనియన్స్ ఈ కొరింథీ ప్రాంతం నుంచి డబ్బుని ఏం చేస్తున్నారట, పౌలు బర్నబా లాంటి వాళ్ళ చేతికిచ్చి యెరూషలేం పంపుతున్నారు. నేను వచ్చినప్పుడు చందా మీరు పోగు చేయకుండా. 16వ అధ్యాయం మొదటి కొరింది మొదటి రెండు వచనాలు. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘాలకు ఎలాగైతే నియమించానో అలాగే మీరు చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీరు ప్రతివాడును వార్ధుల్లను కొలది సంఘములో చందాల రూపంలో తెచ్చుకున్న డబ్బుని ఎక్కడ పంపించారట. నేను వచ్చినప్పుడు పౌలు అంటున్నాడు, నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని పత్రికలు ఎత్తురో వారి చేత మీరెత్తిన ఈ డబ్బు యెరూషలేమునకు పంపండి. ఈ మధ్యన చాలా కొన్ని సంఘాలు బాగా సంపాదించుకుంటున్నారు, వాగ్దానాలు చేయిస్తున్నారు. సంఘాల చేత వేలు వాగ్దానాలు చేయిస్తున్నారు, లక్షల వాగ్దానాలు చేయిస్తున్నారు. వాళ్ళు ఎవరైనా ప్రిన్సిపాల్స్కి అన్నం పెట్టాలి అని మూడేళ్లగా అలమటిస్తున్న కన్న తండ్రి ఆవేదనను వాళ్ళకి ఏమైనా అర్థమైందండి? ఒక్క వనిల్ అండ్ సత్యనారాయణ ఇద్దరు ముగ్గురు పంపిస్తున్నారండి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. వాళ్ళు ఎత్తుకున్న చందాలలో ప్రిన్సిపాల్స్కి ఇవ్వండి అని ఒకటి వనిల్ కుమార్, రెండు సత్యనారాయణ, వాళ్ళు పంపుతున్నారు. మరి మిగతా వాళ్ళు ఎవరికి చందాలు రావటం లేదా? మిగతా వాళ్ళు ఎవరు కూడబెట్టుకోవటం లేదా? వాళ్ళెవరు ప్రారంభ సంఘానికి ఏం పంపించటం లేదండి? ఎవరు ప్రారంభ మన సంఘానికి ఎవరు పంపటం లేదు కదా అండి. అది అలాగ ఉంచండి, ఎవరైనా ఇస్తే వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళు స్వకార్యాలు కొన్ని చేయటానికి ఇష్టపడుతున్నారు మాకు తెలియకుండా. ఏమండి అది చాలా తప్పండి. మరి ఎందుకు వాక్యం తెలుసుండి చేస్తున్నారా, వాక్యం తెలియక చేస్తున్నారో నాకు తెలియదండి. లేవీకాండం 27వ అధ్యాయం 30, 31, 32, 33 భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూ ఫలములన్నిటిలో 10వ భాగాన్ని అది దేవుని సొమ్ము, అది దేవుని సొమ్ము, అది దేవుని సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమైన సొమ్ము. ఒకడు తాను ఇవ్వవలసినటువంటి ఆ దశమ భాగాలలో దేనినైనా విడిపింపగోరని ఎడల 5వ వంతు కలపండి. గోగులలో గాని గొర్రె మేకలలో గాని అన్నిటిలోనూ దశమ భాగం ఇవ్వండి. దేవుడి సొమ్ము అది, ఇశ్రాయేల్ కాలం అది దేవుని సొమ్ము, దేవునికి ఇవ్వండి. దేవుని సొమ్ము ఇవ్వండి అని నేను ఒక మాట చెప్పాను సంఘాలన్నిటికీ, సంఘాలన్నిటికీ చెప్పాను. మీరు ఎత్తుకున్నది ఎంతో కొంత సొమ్ము మీరు ఇవ్వగలిగితే ప్రిన్సిపాల్స్కి పట్టిన అన్నం పెడదాం ప్రతి నెల మంచి వాళ్ళకి. ఊరికి గాలికి తిరిగి తరగతులు నడిపించిన వారికి కాదండి. నెల 30 రోజుల్లో పిల్లలు అర్థం చేసుకొని పాఠాలు చెప్పడానికి వాళ్ళ దగ్గర కూర్చుండి పాఠాలు చెప్పిన ప్రిన్సిపాల్స్ ఉన్నారండి ఇంచుమించు 86. లిస్టులో 40 మంది అలాంటి మంచివాళ్ళు ఉన్నారండి. మిగతా వాళ్ళు గాలికి తిరుగుతున్నారు. వాళ్ళు ప్రిన్సిపాల్ అనే డిగ్రీ తగిలించుకొని పరీక్షలకు ఒక్కొక్కళ్ళని ఇద్దరిని పంపించిన ప్రిన్సిపాల్స్ గురించి నేను చెప్పడం లేదండి. 10 మందిని, 20 మందిని, 30 మందిని పంపించిన, 40 మందిని పంపించిన ప్రిన్సిపాల్స్ ఉన్నారని గొప్పవాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళకి పట్టాడు అన్నం పెట్టలేమా మనం? పంపండి. మీరు ప్రిన్సిపాలిటీ గురించి ఆలోచించి పంపండి అంటే ఇద్దరు తప్ప మిగిలిన వారంతా నిశ్శబ్దతో వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళంతా కూడా సంఘాలు, సంఘాలు పెట్టుకున్నవారు. కొంతమందిని బైబుల్ ఓపెన్ సిటీకి రాయండర్రా అంటే వ్యక్తుల పేర్ల మీద రాయించేసుకున్నారు. ఎంత దారుణం చూసారా? ఒక ఇష్యూ అలా జరిగిందండి. బైబిల్ ఓపెన్ సిటీకి రాయవలసినటువంటి ఆ ల్యాండర్ని ఒక 2 సెంట్లో ఎంతో బైబిల్ ఓపెన్ దేవునికని చెప్పి ఇద్దరు అక్కడున్న నడిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల పేర్ల మీద వాళ్ళు రాయించుకున్నారు. అది న్యాయం కాదు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి అనుకున్నారు కదా మీరు. దేవునికి ఇవ్వండి. వ్యక్తులకు ఎందుకు ఇస్తున్నారు? వ్యక్తుల పేర్ల మీద ఎందుకు ఇస్తున్నారు మీరు? ఒక విషయం నేను మీకు మాట చెప్తానండి. ఒకరు వచ్చారు, ఏమండి డాడీ గారి ప్రసంగాలు ఏమైనా చాలా నచ్చాయి, బైబిల్ ఓపెన్ సిటీ మాకు చాలా ఇష్టం అండి,
మంచి మంచి పాఠాలు చెప్తున్నారండి. దేవునికి ఇవ్వాలనుకుంటున్నానండి. ఏంటి ఇవ్వాలనుకుంటున్నావు? స్థలం 30 లక్షల రూపాయలు ఇచ్చారండి. దీనిని దేవుని పేరు మీద వ్రాయలేదు. చూసారా, స్థలం కొన్నారు కానీ అది దేవుని పేరు మీద కొనడం మానేశారు. ఇలా చాలామంది అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉన్నారు. వీళ్ళందరూ మార్పు పొందండి. పొరపాటున వాళ్ళు మీ పేరు మీద రాశారనుకోండి, మీరు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పేరు మీద రాయండి. ఎందుకంటే అది కలగాల ఉంటుంది, అది ఎవరు తీసుకోలేరు. మేము తీసుకుంటాం అనుకున్నారా? మేము తీసుకోండి. అంతకన్నా దేవుని సొమ్మును దొంగిలించేవాడు ఎంతో కాలం బతకడండి. దేవుని సొమ్మును తీసుకునేవాడు ఎంతో కాలం బతకడు. దేవుని దేవునికే అన్నాడంతే. దేవునువు దేవునికి ఏమన్నాడు లేవికాండంలో 30వ వచనంలో 27వ అధ్యాయంలో? భూధాన్యములలో గాని వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలోనూ దశమ భాగము యెహోవా సొమ్మది. అది ఆయనది, అది యెహోవాకు ప్రతిష్ఠితం, దేవునికి ఇవ్వాలనుకున్నది. ఇక్కడ ఇశ్రాయేలీయులు దశమ భాగాలే కాదండి, మనం దేవునికి ఇవ్వాలనుకున్నది కూడా అర్థం చేసుకోండి. ఇంత నేను దేవునికి ఇవ్వాలి అనుకున్నప్పుడు అది దేవునికి ఇవ్వండి. ఎంతో దేవునికి ఏంటంటే ఇప్పుడు పెద్ద అవసరం వచ్చిందంటారా? 86 ప్రిన్సిపాల్స్లో అన్నం లేక బాధపడే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి అన్నం పెట్టద్దు మనం. నేను నా కష్టార్జితంలో ప్రతి సంవత్సరం 40 లక్షల రూపాయలు మీ తండ్రిగా నేను ఖర్చు పెడుతున్నాను. నేను నా పిల్లల గురించి, నా పిల్లలు 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 అనుకున్న నేను 40 లక్షలు ప్రతి సంవత్సరం నా పిల్లల కోసం ఖర్చు పెడుతున్నప్పుడు నా పిల్లలని చెప్పుకునే మీరు ఈ విధంగా దోపిడీ విధానంలోకి వెళ్ళిపోవడం ఎంతవరకు సబబు? ఎవరి పేర్ల మీద ఏం తీసుకుంటున్నారు? దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు దేవునికి ఇవ్వండి. ఏమంటున్నాడు? భూధాన్యములో గాని వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగం యెహోవా సొమ్ము. అది నాది అంటున్నాడు దేవుడు. అది నాది, అది నాకు ప్రతిష్ఠితం. అది మంచిదా చెడ్డదా నువ్వు ఆలోచించుకో. అది దేవుని దేవునికి ఇచ్చేయి, దాన్ని మార్చకూడదు. సామెతలు 3:9 చూడండి ప్రియులారా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచు. పాప ఇస్తామన్నోళ్ళు ఎవరికివ్వాలో తెలియక ఎవరైనా కొంచెం పెద్దగా కనబడితే వాళ్ళకి కనబడితే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పేరు మీద దాన్ని తీసుకుంటున్నారు. ఇది న్యాయం కాదు. దేవునికి చెందవలసినవి దేవునికి ఇవ్వకపోతే పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది మీకు. అది కూడా చెప్తున్నాను, దేవునికి వచ్చినది దేవునికి ఇవ్వండి. మాసిదోనియా వాళ్ళు యెరూషలేములో ఉన్న పెద్ద సంఘానికి అవసరతలు ఏర్పడినప్పుడు పౌలు బర్నబా లాంటి వాళ్ళ చేత డబ్బును పంపుతారు. వాళ్ళు అక్కడ మాసిదోనియా వాళ్ళు తినేలేరా? మా సంఘం అండి, మా సంఘానికి కూడా చాలా అవసరాలు ఉంటాయండి అని మాసిదోనియా వాళ్ళు తినేలేరా? కనుక ఈరోజు బైబిల్ ఓపెన్ సిటీ కింద ఎన్ని సంఘాలు ఉన్నావో, ఎన్ని కళాశాలలు ఉన్నావో, వాళ్ళందరూ ఇంతను కానీ పంపగలిగితే మీకు తోచినంత మీ రాబడిని బట్టి. మీరు ఇవ్వకపోగా ఎవరైనా ముందుకు వచ్చి ఇస్తే మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని మీరు మీ కొరకు పోగు చేసుకుంటున్నారు. అది నాకు తెలియవచ్చింది. ఇది చాలా ప్రమాదం. వాళ్ళదే ఆస్తి, దేవునికి ఇవ్వాలనుకున్నారు, సగం ఇచ్చారు సగం ఇవ్వడం మానేశారు. ఆ సొమ్ము మీదే కదా మీ దగ్గర ఉన్నప్పుడు, ఇస్తామని ఎందుకు ఒప్పుకున్నారు? ఇస్తామని ఒప్పుకున్న తర్వాత సగం ఎందుకు దాచారు? కనుక భార్యాభర్తలు ఇద్దరు చచ్చిపోయారు, వాళ్ళను నీయ సప్పేరా. ఇది మీ అందరికీ తెలిసిన విషయం, పచ్చ నిజం. దేవునివి దేవునికి. ఏమన్నాడు సామెతలు 3:9? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం, ప్రథమ ఫలం, చివరి ఫలం కాదు, ఆఖరిగా మిగిలింది కాదు, ప్రథమ ఫలం. నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాని గణపరచు. మలాకి 3:8-10 మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? దేవుని దగ్గర దొంగలించేవాళ్ళు ఉన్నారట, దేవుడు సొమ్మును కూడా దొంగలించేవాళ్ళు. ఏమండి మీ మీ సంఘాలు మీకు ఎంత ఇచ్చినా అది మీ సంఘ డెవలప్ కోసం మాత్రమే కాదండి. మీకంటూ ఒక పెద్ద సంఘం ఉందని, ఆ సంఘానికి ఎన్ని అవసరతలు ఉన్నాయని, అందులో 86 ప్రిన్సిపాల్స్ ఉన్నారని, 180 చిల్లర కోఆర్డినేటర్స్ ఉన్నారని, వాళ్ళందరికీ జీవనోభృతి ఎంతో కొంత నెల కింద పైసా పరక పంపితే వాళ్ళు తింటారనే ఆలోచన మీ సంఘానికి లేదా? మరి మాసిదోనియా సంఘం తెలివి తక్కువగా పంపించిందా ధనాన్ని ఎత్తి? మీకు అవసరాలు ఉన్నాయని లేనిపోని అవసరాలు మీరు చిత్రీకరించుకొని మీరు ఇలా చేయటం, ఇలా దాయటం, ఇలా దారి మళ్లించటం మీకేమైనా సబబుగా న్యాయంగా ఉందా చెప్పండి? ఇచ్చేవాళ్ళు కూడా ఆలోచించండి. మాసిదోనియాలో ఇచ్చేవాళ్ళందరూ కూడా యెరూషలేము అవసరాలను గుర్తించుకొని ఇచ్చారు. మీరు మర్చిపోతున్నారు, మాసిదోనియా వాళ్ళు ఇచ్చారు యెరూషలేము సంఘానికి అవసరాన్ని బట్టి.
ఆ ధనాన్ని పంపారు యెరూషలేము సంఘానికి. భక్తులు నమ్మకమైన వారి చేత, దొంగల చేత పంపించలేదు. దొంగలు దేవుడు సొమ్మైన దోచుకుంటారు. ఇక్కడ చెప్తున్నాడు, మీరు దేవుని యొద్ద దొంగిలిరి. దేని విషయంలో దేవుడా నీ సొమ్ము మేము దొంగతనం చేశామని మీరు అడుగుతారు? నాకివ్వవలసిన, నాకు రావలసిన భాగాన్ని, నాకివ్వవలసిన ప్రతిష్టార్పణలు మీరు ఇవ్వకుండా మీరు దొంగిలారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుతున్నారు. ఈ జనులందరూ నా దగ్గర దొంగతనం చేస్తున్నారు, నా సొమ్మే తీసేసుకుంటున్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఎప్పుడు ఆహారం ఉండాలి, ఎవరికి ఆకలి ఉండకూడదు. పదవ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మీరు తీసుకొచ్చి సంఘంలో పెట్టండి, మీరు తీసుకొచ్చి ప్రారంభ సంఘంలో పెట్టండి. అక్కడ నుంచి సహోదరుల అవసరాలకు అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇన్ని సంగతులు తెలుసుండి కూడా నా పిల్లలలో కొందరూ ఈ విధమైనటువంటి దొంగతనాలు చేస్తున్నారు. అది మీకు మంచిది కాదు. ఇక్కడ ఈ సంఘంలో యూత్ కమిటీ ఉందండి. విశాఖపట్నం సంఘంలో యూత్ కమిటీ ఉంది. పాడేరు అరకులో ఉన్న ఇద్దరు సోదరులకి 5,000 5,000 వాళ్ళని సొంతంగా ఎత్తుకొనిస్తున్నారండి వాళ్ళు. ప్రతి నెల యూత్ కమిటీ వాళ్ళు, అంటే ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇన్ని కళాశాలలు ఉన్నాయి, ఎవరికి ఏమీ లేదా? ఎవరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదా? అన్ని తీసుకుంటున్నారు. వాళ్ళ డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలాంటప్పుడు నేను సంవత్సరంలో ఇచ్చే 40 లక్షలు మీ డెవలప్మెంట్ నేను ఎందుకు ఇవ్వాలి? నేను తినేయాలంటే తినేయలేనా? దాచేయలేనా? నేను దాచేసుకోలేనా? ఏంటి నాకంటే ఎక్కువగా ఎవరండి ఇస్తున్నారు మీలో చెప్పండి? నాకంటే ఎక్కువగా ఎవరిస్తున్నారు దేవునికి? 40 లక్షలండి. దాచుకోకండి, దాచుకుంటే మీకు ఇంకా దొరకకుండా పోతుంది. దేవునికి ఇవ్వండి. సీజర్ చక్రవర్తికి ఇవ్వండి. నావి నాకు ఇవ్వండి అంటున్నారు దేవుడు. దేవునివి దేవునికి చెల్లించాలి మీరు. పన్ను సీజర్ చక్రవర్తికి పన్ను చెల్లిస్తున్నారు, అలాగే దేవునికి చెల్లించండి. మృక్కుపడి దేవునివి దేవునికి ఇవ్వండి. పిలిచిన పిల్లలారా, ఈ విషయం నన్ను ఎంతో కలిచి వేసింది. కనుక చాలామంది పిల్లలు ఈ విధంగా ఎవరికి వచ్చింది వాడు జాగ్రత్త చేసుకుంటూ సంఘానికి రాకుండా, ప్రారంభ సంఘానికి పంపకుండా ఎవరు మట్టుకు వాళ్ళు భద్రత చేసి ఆస్తులు సమకూర్చుకుంటున్నారని వింటున్నాను. వాళ్ళ వ్యాపారాలు కొనసాగించుకుంటున్నారని వింటున్నాను. వాళ్ళు ఏదో చేయాలని దేవుని కొరకు ఏమి చేయకుండా నిరుత్తరులుగా నిలబడిపోయారు వాళ్ళు. దయచేసి ఈ విషయంలో డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్, మీ అందరూ కూడా దేవునికి రావలసినవి ఎవరిచ్చినా మీరు అడ్డుకొని తీసుకోకండి, అవి దేవునికి పంపండి. మీ సంఘంలో కూడబెట్టుకోవడానికి కాదు అది. ప్రారంభ సంఘం ఎన్నో ఆపదల్లో ఉంది, ఎంతో మందికి ఇవ్వాలని ఆశపడుతుంది. వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారని ప్రారంభ సంఘం విచారాల్లో ఉంది. ఆ సంఘాన్ని ఆలోచించండి, ఆ సంఘానికి పంపండి. గాడ్ బ్లెస్ యూ.